నీకు శ్రమలు వస్తే, నిన్నెవరైనా నిందిస్తే, నిన్నెవరైనా కించపరిస్తే, నీ భార్య నిన్ను అవమానపరిస్తే, నీ భర్త నిన్ను హీనపరిస్తే కృంగిపోవద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తుడైన దావీదు బైబిల్లో ఆయన పొందినన్ని శ్రమలు ఎవడు పొందుంటాడండి? మీరు దావీదు చరిత్ర కనుక సరిగ్గా చదివితే బైబిల్లో చిన్నవాడప్పుడు అండల చేత నిర్లక్ష్యం చేయబడ్డాడు. ఏలియాబు ఆరుము ఎత్తైన వాడు, ఎరా నువ్వేంట్రా ఎందుకు వచ్చావరా, గొర్రెలు వదిలిపెట్టి వచ్చేసావరా అని అన్నం తీసుకుని వస్తే తమ్ముణ్ణి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఏంటన్నా నేనేం చేశానన్నా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడంట. ఏమండి, కొన్ని కొన్ని నెలల్లో అన్నలు పెత్తనాలు చేస్తుంటారు తమ్ముళ్ళ మీద, ఊరిక పెత్తనం. అక్క ఏమో ముటికాయలు ముడుతుంటుంది. ఏంటంటే కొంతమందిలో రివర్స్, ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద చేస్తున్నాడు. అన్న నోరు మూయిస్తాడు తమ్ముడే, అక్క నోరు మూయిస్తాడు చెల్లెలు. నీకే తెలుసు, పిచ్చిదాన్ని నోరుగా. నీకు సెల్ ఫోన్ పట్టుకోవడం కూడా తెలియదు. నేను 10th క్లాస్ చదువుతున్నా. ఎంత 10th క్లాసు? నువ్వు 6వ తరగతిలో ఆగిపోయావు, నీకేం తెలియదు పో అంటారు. ఏంటంటే అప్పుడు ఒకసారి మనసులో చుక్కుమంటది, నాకంటే చిన్నోళ్ళు వచ్చి నన్ను కీచుపరుస్తున్నారే, అవమానపరుస్తున్నారే. అది తట్టుకోవటం అనేది చాలా కష్టం. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు అందరూ మనల్ని మంచోడివి, భలే ఉన్నావు, బాగా పాడతావు, బాగా వండుతావు, బాగా మాట్లాడతావు, అందంగా ఉన్నావు, భలే 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 అని అంటారు అనుకున్నారా? ఎవరో ఒకళ్ళు అంటారు నీ దగ్గర ఏదైనా లాభం కావాలనుకుంటే. ఊరకూరకే పొగిడే వాళ్ళకి లొంగకండి. పొగడ్తలు పొగిడే వాళ్ళకి కొంతమంది ఉబ్బిపోతుంటారు పొగుడుతుంటే. సైకిల్ పంప్ గాలి కొట్టేవాడు చూడండి, పూర్వకాలం పుష్షు పుష్షు అంటే ఆ పంప్ ఇలాగా సైకిల్ ట్యూబ్ అంతలా అవుద్ది. అది దానికి పిన్ను తీసుకొని పొడిచి పొడిచామనుకో టుస్సని పొడిచిపోతా అంతే. కొంతమంది బతుకులో వాళ్ళ సంతోషం ఎవరన్నా పొగుడుతుంటే సంతోషం, ఎవరన్నా కొంచెం కంచపరిస్తే నిరుత్సాహం, ఏంటంటే ఏడుపు దిగులు. అట్లుండకూడదు మన జీవితం. పొగడ్తలను ఆశించేవాడు, మాటలతో ప్రేమకు అనుపరిచేవారు, మాటలతో ఏంటేంటో నిన్ను ఆకాశానికి ఎక్కించేవాళ్ళు, ఖాళీ స్పూన్తో నీకు తినిపించేవాళ్ళంట. ఏంటండి, స్పూన్లో ఏమీ లేదు, పాయాసం లేదు, ఏమీ లేదు, తినమ్మా తిను, ఇంకొంచెం తిను. ఏది తినటానికి ఒట్టి 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 గరిట ఒట్టి గరిట పెట్టి తిను 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 అని ముద్దు ముద్దుగా మాట్లాడినా కడుపు నిండుద్దా, నోరు జీపోద్దా, ఏంటండి జీ తీరుద్దా? ఈరోజున చాలామంది నిందలించబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఒక చిన్న మాట అంటే పడలేరండి మన పిల్లలు. ఈరోజున మీ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఈ మధ్య చాలా షార్ప్ అయిపోయారు వాళ్ళు. మరి ఏంటో ఈ కల్చరో, ఈ యుగ సంబంధమైన ప్రభావమో కానీ మన బిడ్డల మీద ఒక్కటి రే అంటే ఎందుకు ఏడుస్తారా, కొట్టలేదురా, మా అమ్మ నేను కొట్టే కూడా ఏడిసేవాడిని కదరా అంటే వెరీ సెన్సిటివ్. ముట్టుకొని ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు. నువ్వు పనికి రావు అన్నావు అనుకో పొరపాటున, ఇంకా పుస్తకం పట్టుకోడు ఇక బతుకులో. దయచేసి అనొద్దు, నీకు చదువు రాదురా అన్నావంటే వాడు ఇప్పుడు అంటే చించి పడేస్తాడు పుస్తకాలన్నీ కూడా. అంత సార్ పోయి చావు అందంట వాళ్ళ అమ్మ, పోయి నూతులు బుడి చచ్చిపోయింది ఒక అమ్మాయి. ఏంటి పోయి చావు అంటే అంతలోకే చచ్చిపోయింది. ఏంటంటే ఎప్పుడు అలాంటి పనులు చేయకండి మీ పిల్లల్ని. ఈ రోజున చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమతోనే పిల్లలు రెండింటికే స్పందిస్తారట. పిల్లలకి మీరు చెప్పే మాటలన్నీ అర్థం కావు. నీ మంచి కోరు చెప్తానని రా, అదిరా మా కాలం ఇలా ఉందిరా, మీ కాలం అలా ఉందిరా, అదిరా ఇదిరా ఉయ్ అంటే వాడికి ఏం ఎక్కదు, బుర్రకి ఎక్కదు. ఒక్క రెండే ఎక్కుతాయి. ఏంటండి, ఒకటి ప్రేమ, ఇంకొకటి గద్దింపు. గద్దింపు కంటే ప్రేమ బాగా పనిచేస్తుంది. ఈరోజున మన పిల్లల్ని అడిగి చూడండి, ఒరే నీకేమన్నా శ్రమలు ఉన్నాయా అని అడిగి చూడండి ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని. ఏమంటారు? నువ్వే నాకు తలకాయ పోటు. ఎవరిని? అమ్మ నాన్నదారనే నమ్మకు శ్రమలు.
మేము హాయిగా ఉండకుండా మీరే మమ్మల్ని పట్టుకొని అదుపులో పెట్టేస్తున్నారంటారు. శారీర సంబంధమైన శ్రమలు, మానసికమైన శ్రమలు, మనుషులు మనల్ని తిట్టారని, గద్దించారని, ఏడిసేవాళ్ళు, ఉడికిపోతనంతో తప్పుడు నిర్ణయాలు చేసేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళు. ఈరోజున అటువంటి మనస్తత్వం నీకుంటే, నీవు శ్రమలు వస్తే, నిన్నెవరైనా నిందిస్తే, నిన్నెవరైనా కించపరిస్తే, నీ భార్య నిన్ను అవమానపరిస్తే, నీ భర్త నిన్ను హీనపరిస్తే కృంగిపోవద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు అన్ని పోరాటాల్లో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దావీదును అన్నలు ఇసికించారు. పెద్దవాడైనప్పుడు నువ్వు రాజు అవుతావని అభిషేకించిన తర్వాత అనేక మంది శత్రువులు అయిపోయారు ఆయనకి. సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, కానీ సౌలు అంటే సొంత పిల్లనిచ్చిన మామ దావీదును చంపాలని తిరుగుతూ ఉన్నాడు. భార్య ఎగతాళి చేస్తుంది ఆమెని, ఏ దేవుని సన్నిధిలో గంతులేస్తున్నాడని భార్య హీనంగా ఎంచింది, అవమానపరిచింది. ఏ రీతిగా చూసినా ఎక్కడికి వెళ్ళిన శత్రువులు, ఎక్కడికి వెళ్ళిన పోరాటాలు, కానీ అన్ని స్థితిగతుల్లోనూ కడుపును పెట్టిన బిడ్డలు తిరగబడ్డారు. అబ్సలోము తండ్రి రాజ్యాన్ని వేరు చేశాడు, తండ్రి మీద తిరగబడ్డాడు, అవమాన కార్యాలు చేశాడు. కానీ అన్ని పరిస్థితుల్లో దావీదు పడ్డాడు. ఎక్కడ తెలుసా? మోకాళ్ళ మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? శ్రమ కలిగిందా? ప్రార్థన చేయాలి. కొన్ని శ్రమలు మనకి ఇతరుల వల్ల వస్తాయి, మరి కొన్ని శ్రమలు మన అజ్ఞానం వల్లే మనమే తెచ్చుకుంటాం. నీ అజ్ఞానం వల్ల తెచ్చుకున్న శ్రమలు నీకున్నాయా? మాకు రుణ బాధలు ఉన్నాయన్నారు చూడండి, నా దగ్గరకు వచ్చి అప్పు అయిపోయిందండి, చాలా కష్టంగా ఉందండి, చాలా అప్పు చేసేసానండి, వడ్డీలు పెరిగిపోతున్నాయండి అని నేను అని ఊరికి చెప్తుంటే నేను అంటాను, ఎవరు చేశారమ్మా అప్పు? అడుగుతాను, అప్పు ఎవరు చేశారు? రుణ బాధ ఎవరు తెచ్చారు? నువ్వేగా. ఆలోచించకుండా నీ తహతకు మించి అప్పులు చేసి అప్పు తీర్చాలనే ఆశ లేకుండా, కష్టపడకుండా, ఉబ్బిడి చేయకుండా, నిన్ను నీ అదుపులో పెట్టుకోకుండా అప్పుల్లో పడి రుణ బాధలు, అప్పులు తీర్చలేక ఉరేసుకొని చచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. తాను చస్తూ భార్య బిడ్డలను కూడా చంపిన మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు. నీకు బాధ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయి. నా అజ్ఞానం వల్ల అప్పులు చేసుకున్నానయ్యా, ఈ అప్పులు తీర్చే స్తోమత నాకు లేదయ్యా, నన్ను ఈ గోతుల నుండి ఎలా బయటపడేస్తావో నాకు సహాయం చేయని నీవు అడిగితే ఏం చేస్తాడో ఎలా చేస్తాడో దేవుడు తెలియదు, కానీ దేవుడు చేసే కార్యాలకు ఎవడు వివరించలేడు, ఎక్స్ప్లనేషన్ చెప్పలేడు. ఎందుకంటే అవి అద్భుతాలు, అవి ఆశ్చర్య కార్యాలు. ఆయన నీ రుణ బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. కొందరికి శారీర సంబంధమైన శ్రమలు, శరీరానికి నొప్పి కలుగుతుందని చెప్పాం కదా. నొప్పి మంచిదా చెడ్డదా చెప్పండి, నొప్పి మంచిదా చెడ్డదా? అసలు నొప్పే లేదనుకో, నీకు ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి లేదు, గోరు చుట్టూ వచ్చి నీకేమి నొప్పి కలవటంలా, రోకలు పడ్డేసుకుంటున్నా కూడా నొప్పి కొట్టుకో అంటున్నావు, నొప్పి రాలా, జ్వరం వచ్చింది ఒళ్ళంతా బకబకబక మండిపోతుంది కానీ నొప్పి లేదు. ఏంటండి? కాలు ఎగిరిపోయింది, ఊడిపోయింది కానీ నొప్పి లేదు, రక్తం గారిపోతుంది నొప్పి లేదు, సెప్టిక్ అయిపోయింది నొప్పి లేదు, అప్పుడేమవుద్ది? లోకంలో ఎవరంటారు, అందరు గజ్జోళ్ళు, రక్తాలు గార్చుకుంటూ, సీమి గార్చుకుంటూ అందరుగుతుంటారు అనమాట. ఏంటంటే నొప్పి వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నావు? చాలామంది క్యాన్సర్ గట్లు వస్తే నొప్పి తెలియనంతసేపు వాళ్ళకి క్యాన్సర్ ఉందని తెలియదు. కొంచెం నొప్పి రాగానే ఏంటి అని ఇటు చూసుకుంటే గడ్డ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గడ్డ కొయ్యాలంటాడు, నొప్పి లేకుండా కొయ్యయ్యా అంటే కుదురుద్దా? ముదిరిపోతుంది జబ్బు నొప్పి లేకపోతే, చచ్చిపోతాం నొప్పి లేకపోతే, కుళ్ళిపోతాం. నొప్పి వచ్చింది కాబట్టే ఆ రోగానికి విడుదల, ఆ రోగానికి స్వస్థత కలుగుతుంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన చేసిందంతా మన మేలు కొరకే చేశాడు. నీకు శ్రమ కలిగినా
భర్త ద్వారా శ్రమలు అనుభవిస్తున్న వారు భారతదేశంలో ఎంతోమంది భార్యలు ఉన్నారండి. మీరు వారిలో ఒకరై ఉంటే, నా భర్త నన్ను శ్రమ పెడుతున్నాడు, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు, నా భర్త నన్ను అవమానపరుస్తున్నాడు, నా భర్త నన్ను అనవసరంగా చేయి చేసుకుంటున్నాడు, నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, దినదినము నన్ను బూతు మాటలతో తిడుతున్నాడు, కాబట్టి నేను నా భర్తకి విడాకులు ఇచ్చేస్తా. ఏమండి విడాకులు ఇచ్చేయటం కాదు, ఏం చేయాలి? నీ భర్త కొరకు మోకరించి ప్రార్థన చేయాలి. ఎవరైనా ఇక్కడ నేను నా భర్త కోసం మోకరించి ప్రార్థించారండి, నా భర్తను దేవుడు మార్చాడు, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరం దేవుని సన్నిధికి వస్తున్నాం అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. అసలు మీరు ఎంత మంచి విశ్వాసులు అర్థమవుద్ది, చూసారా ఉన్నారు గొప్ప విశ్వాసపరులైన సహోదరులు ఉన్నారు. నీ ప్రార్థనా శక్తి నీ భర్తను మార్చుకోవడంలో చూపించో, పక్కింటి కొడతలో కాదు, ఎదురులతో గొడవ పెట్టుకోవడంలో కాదు. ప్రార్థించేవాడు ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగిన శక్తి ఇంజెక్షన్లకు కానీ, మాత్రలకు కానీ, ఆపరేషన్లకు కానీ, మేధావులకు కానీ లేదు. హృదయముల్లో మార్పు కలుగజేయగలిగిన శక్తి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. శ్రమలొచ్చాయని కృంగిపోక, శ్రమను ఉంది ఉండుటకు మేలైనదని సాక్ష్యమిచ్చు వారిగా ఉండుటకు సహాయము చేయి. శ్రమల ద్వారా ఓర్పును, శ్రమల ద్వారా పరిశుద్ధతను, శ్రమల ద్వారా మరి అనేక విషయాలలో యోగ్యుల ఉన్నట్లుగా శ్రమలలో నీ అందు ఆనందించుటకు మాకు సహాయము చేయము. పాపం వల్ల తెచ్చుకున్న శ్రమలో, పాపం వల్ల తెచ్చుకున్న రోగములలో ఈ రాత్రి ఎవరెవరైతే ఇక్కడ శ్రమనంది ఉన్నారో అతి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. తిట్టుకునే, విసుక్కునే, కసురుకునే, నిందించుకునే, చచ్చిపోదామనుకునే కృంగిపోయే భక్తి నుంచి మమ్మల్ని విడిపించి నీ అందు ఆనందించే జీవితాలు మాకు దయచేయి నాయన. నీ మీద ఆనుకునే భక్తిని మాకు దయచేయి తండ్రి. ఈ రాత్రి ఎవరెవరెక్కడ తాగుబోతులుగా ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. ఒకవేళ వారు ఇక్కడ లేకపోయినా వారి ఇళ్లలో ఈ సమయంలో తాగి ఉంటే, తమ తాము నాశనం చేసుకుంటూ ఉంటే, తమ కుటుంబాలను కూలగొట్టుకుంటూ ఉంటే, ఇక్కడ మేము చేసే విజ్ఞాపన ప్రార్థన అక్కడ వారి గుండెల్లో క్రియ చేయడానికి సహాయం చేయము. వారు ప్రేమించిన తాగుడును అసహించుకున్నట్లుగా వారి స్వభావాన్ని మార్చు నాయన. ఏ భార్య భర్తల మధ్య సమాధానం లేక ఎడమకం పెడమకంగా ఉన్నారో అట్టి కుటుంబాలలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి ఈ రోజు నుండి సమాధాన పడడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయి. నా భర్త నా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు, నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా భార్య నన్ను విడిచిపెట్టింది, నా కుటుంబం కూలిపోయిందని కుమిలిపోతున్న వారి జీవితాల్లో ఒక అద్భుతం జరిగించయ్యా. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.